ఎవరు పెద్ద? హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక పురాతనమైన మర్రి చెట్టు ఉండేది. దాని మీద ఒక చకోర పక్షి, ఒక కోతి ఉండేవి. చెట్టు కింద ఒక ఏనుగు నివసిస్తూ ఉండేది. మూడు ఒకచోటనే ఉంటూ కూడా ఎప్పుడూ తమలో తాము కీచులాడుకుంటూ ఉండేవి. ఇలా కీచులాడుకోవడం వాటికే భావ్యంగా కనిపించలేదు. అందుచేత అవి తమలో ఎవరు వయసులో పెద్ద అయినది తేల్చుకుని వారు చెప్పిన ప్రకారం మిగిలినిద్దరు వినేటందుకు నిశ్చయించాయి. కానీ వయసులో ఎవరికన్నా ఎవరు పెద్దో తేల్చుకునేదెలా? నాకు ఊహ వచ్చేనాటికి నేను ఈ మర్రి చెట్టు మీద నిలబడితే దీని తల సరిగా నా పొట్టకు తగులుతుండేది అన్నది ఏనుగు. ఈ చెట్టు ఇంకా చిన్నదిగా ఉండగా నేను ఎరుగుతను. నేను నేల మీద కూర్చుని నోటితో ఈ చెట్టుపై చిగుళ్ళు అందుకునేదాన్ని అన్నది కోతి. తమ్ముళ్ళారా, ఇక చెప్పకండి. ఇక్కడికి కొంత దూరంలో మరొక పెద్ద మర్రి చెట్టు ఉండేది. నేను దాని పండు తిని ఇక్కడ రెట్టవేయగా ఈ మర్రి మొలిచింది అన్నది చకోర పక్షి. ఆనాటి నుంచి చకోర పక్షి చెప్పినట్లుగా ఏనుగు, కోతి వినసాగాయి. వాటిలో వాటికి పోరు లేకుండా పోయింది.